సస్పెన్షన్ను హైకోర్టు తప్పుబట్టింది. వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవాలని జీతభత్యాలు చెల్లించాలంటూ ఆదేశించింది. సస్పెన్షన్ కాలానికి తనకు జీతభత్యాలు చెల్లించలేదన్న వెంకటేశ్వరరావు పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదంటూ పిటిషన్ వేశారు ఏబీ వెంకటేశ్వరరావు. ఇక వెంకటేశ్వరరావు పిటిషన్పై కోర్టులో వాదనలు విగుసాయి. వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. రెడ్డికి దేవిచానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందా, లేదంటే పైకోర్టుకు సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్లే ఆలోచన ఏమైనా ఏపీ సర్కార్ చేస్తుందా? శివ, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వర్సెస్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అనే విధంగా వారు నడుస్తుంది. గత 3 సంవత్సరాల నుంచి చూస్తే కనుక సస్పెన్స్, అదే విధంగా కోర్టు ముట్టుకోలేదు, ఇలా అనేక ఘటనలు కూడా నమోదు కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఏబీ వెంకటేశ్వరరావు తనను సస్పెండ్ చేసిన కాలంలో తనకు రావాల్సినటువంటి జీతభత్యాలు చెల్లింపు చేయలేదు, కావాలనే ప్రభుత్వం జాప్యం చేసిందంతా కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ కి సంబంధించి హైకోర్టు కూడా పూర్తిగా ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు చూసినట్లయితే కనుక మరలా ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ కింద కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిలో సిఎస్ సమీర్ శర్మపై కూడా నోట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక హైకోర్టు తీర్పు ఇచ్చినా కానీ ఆ తీర్పు ప్రకారం తనకు చెల్లింపులు చేయడం లేదు, తనను ఇంకా సస్పెన్స్ లోనే కొనసాగిస్తున్నారంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఇక చూసుకుంటే ప్రభుత్వం హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసి హైకోర్టునే చూసుకోవాలనుకుంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇంత జరిగినా కానీ కోర్టు ధిక్కరణ పిటిషన్ కి సంబంధించి నిన్న జరిగినటువంటి విచారణ సందర్భంగా ఆ కోర్టు తీర్పును కూడా రిజర్వ్ చేయటం అనేది జరిగింది. అంటే చూస్తే కనుక ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండా రిజర్వ్ చేసింది. కానీ చూస్తే కనుక కోర్టు ధిక్కరణ పిటిషన్ స్వీకరించిన తర్వాత ప్రభుత్వానికి ముఖ్యంగా అతనికి రావాల్సినటువంటి ఏబీ వెంకటేశ్వరరావు జీతాలు చెల్లింపు చెల్లించాలి, అదేవిధంగా విధుల్లో తీసుకోవాలని కూడా గతంలోనే ఆ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరలా అదే విధంగా కూడా ఈ తీర్పు ఉంటుందని కూడా ఉండే అవకాశం ఉంది. అయితే చూస్తే కనుక మరలా ఇప్పుడు కోర్టు ధిక్కరణ పిటిషన్ సంబంధించిన దానిపై హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారా లేదు అనుకుంటే కనుక కోర్టు నిర్ణయాన్ని కోర్టు నిర్ణయం ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్ ఇచ్చి అదేవిధంగా అతని గతంలో పెండింగ్ ఉన్నటువంటి జీతభత్యాలు చెల్లిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.